ఆ గ్రామంలో ఎవరింట్లో చూసినా స్టార్ ఫ్రూట్ చెట్లే. సీజన్ వచ్చిందంటే చాలు గుత్తులు గుత్తులుగా పండ్లు కనిపిస్తాయి. ప్రతి ఇంట్లో ఒక చెట్టు పలకరిస్తుంటుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెంగాలీ రైతులు పైసా ఖర్చు లేకుండా అదనపు ఆదాయాన్ని ఈ మొక్కల ద్వారా పొందుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గాం ప్రాంతంలో 13 బెంగాలీ గ్రామాలు ఉన్నాయి. వీరంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తారు. వీరి గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఓ స్టార్ ఫ్రూట్ చెట్టు దర్శనమిస్తుంది. మొక్క నాటిన 4వ ఏడాది నుండి పండ్ల దిగుబడి వస్తుంది. అదే విత్తనం నాటితే 6 సంవత్సరాలకు కాతకు వస్తున్నాయి. దీని కాపు చెట్ల కాండం, కొమ్మల కాండంపై పూత కాయ రావడం దీని ప్రత్యేక లక్షణం. ఆకులతో సమానంగా గుత్తులు గుత్తులుగా పండ్ల దిగుబడి వస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు సంవత్సరం పొడవునా స్టార్ ఫ్రూట్ చెట్టు ఫలాలిస్తుంది. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముకుంటున్నారు. మెయిన్లీ చెట్టు యాక్చువల్లీ వచ్చింది బంగ్లాదేశ్ నుంచి. మా పూర్వీకులు అంటే వలస వచ్చినప్పుడు వాళ్లతో పాటు ఈ గింజలు తెచ్చారు. ఈ చెట్లు యాక్చువల్లీ ఒరిజిన్ బంగ్లాదేశ్ ఒరిజిన్. ఈ చెట్ల గింజలు నాటితే ఇది పెరగడానికి 6 ఇయర్స్ పడుతుంది. 6 ఇయర్స్ తర్వాత దీంట్లో కాయలు కలుస్తాయి. కానీ మనం గ్రాఫ్టింగ్ చేసి నాటితే అవి 4 ఇయర్స్లో 4 సంవత్సరాల్లో కాయలు కాస్తాయి, కాయలు పండుతుంది. ఈ కాయలు ఒక్కొక్కటి మాక్సిమం 5 రూపీస్లో అమ్ముతారు. ఇది మనకు ప్రజెంట్ అయితే ఈస్గాం మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి కాగజనగర్ మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. ఇంకా మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో, మంచిర్యాల రామగుండం లాంటి ప్రాంతాల్లో కూడా అమ్ముతున్నారు. దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు. దీన్ని ఇలా కట్ చేస్తే స్టార్ రూపంలో కనబడుతుంది కాబట్టి దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు. తినడానికి ఇది కాస్త పుల్లగా, కాస్త తీపిగా ఉంటుంది. కాయ ఉన్నప్పుడు ఇది గ్రీన్ కలర్లో, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండినాక ఇలా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అయితే ఈ పండ్ల గురించి, ఈ పండ్ల మీద అంటే మనకు చాలా లాభాలు ఉన్నాయి ఇవి తింటే. ఎందుకనగా ఇది మనకు ఇమ్యూనిటీ పెంచడానికి చాలా పనికి వస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు షుగర్ కంట్రోల్కి కూడా ఇది పనికి వస్తుంది. ఇలాంటి చాలా రోగాలు కూడా ఇవి పనికి వస్తుంది. కాబట్టి నేను అందరితో మనవి చేసేది ఏంటంటే, ఈ చెట్లని ప్రతి చోట మన తెలంగాణలో ప్రతి చోట నాటి, ఈ కాయలు ప్రతి చోట పండినాక అందరూ తింటే అందరికీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. తినడానికి కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ క్యాహే జో హమారే పూర్వజ జో థే, హమారే బాప్ దాదా జో థే, వో బంగ్లాదేశ్ సే ఇన్కా సీడ్ లేకే ఆయే థే. तो वहाँ से हम लोग हमारे जो भी हमारे इस गांव में जो नजरुल नगर के जो भी है 13 विलेज है, सबके घर में एक एक झाड़ तो है. और ये कामरंगा बहुत ही अच्छा फ्रूट्स है. इसका साइंटिफिक रीज़न भी कुछ है, समथिंग है जिसमें हमारा इम्यूनिटी स्ट्रांग, बाकी शुगर के लिए भी अच्छा है और खाने में भी टेस्ट अच्छा है. और इसका मेंटेनेंस लो कॉस्ट मेंटेनेंस है. ज़्यादा पानी भी नहीं लगता है इसमें और उसमें कुछ खाद वाद भी नहीं लगता है. इसके लिए मैं प्रिपेयर करता हूँ, हर घर में ये झाड़ होना चाहिए. ఈ నక్షత్రం ఫలాల్లో పులుపు, తీపి రకాలు అందుబాటులో ఉన్నాయి. తీపి రకాన్ని జామ్, జ్యూస్, ఫ్రూట్ సలాడ్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. పులుపు రకాన్ని వెనిగర్, ఔషధ రసాల్లో ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో నిలవ పచ్చడిగా, రోజువారీ వంటల్లో పులుపు కోసం వినియోగిస్తారు. మరికొన్ని దేశాల్లో మద్యపానం తయారీలో కూడా వినియోగిస్తారు. అందుకే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. పెరటిలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంటి అవసరాలకు అవసరమైన ఆదాయంలో కొంత స్టార్ ఫ్రూట్ ద్వారా ఆర్జిస్తున్నారు బెంగాలీ రైతులు.